ఇక రండి మనం విత్ర్ నమాజ్ గురించి తెలుసుకుందాము. విత్ర్ నమాజ్ కూడా చాలా ప్రాముఖ్యత గల నమాజ్. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో కూడా ఈ విత్ర్ నమాజ్ను వదలకపోయేవారు, పాబందీగా చేసేవారు. దీనిని సున్నత్ ముఅక్కదా అని చాలామంది పండితులు అంటారు. అయితే కొంతమంది పండితులు వాజిబ్ అని కూడా అన్నారు. దీని సమయం ఇషా నమాజ్ తర్వాత నుండి మొదలవుతుంది, ఫజర్ నమాజ్ సమయం ప్రవేశించే వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే అతి ఉత్తమ సమయం విత్ర్ కొరకు రాత్రి చివరి ఘడియలో. ఎవరైతే ఇషా తర్వాత ఏ సమయంలోనైనా పడుకొని రాత్రి చివరి ఘడియలో మేల్కొనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారో వారి కొరకే ఆ చివరి ఘడియలో అతి ఉత్తమం. కానీ ఎవరికైతే ఆ నమ్మకం లేదో, తమ పని వల్ల, తమ యొక్క గాఢ నిద్ర వల్ల రాత్రి యొక్క చివరి భాగంలో మేల్కొనే అటువంటి నమ్మకం లేదో, వారు ఇషా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. విత్ర్ నమాజ్ యొక్క కనిష్ట సంఖ్య, అతి తక్కువ సంఖ్య ఒక రకాత్. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజ్ 11 రకాత్లు చేసేవారు. ఉమ్ముల్ ముమినీన్ విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా రదియల్లాహు తఅలా తెలిపారు, అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ కాన యుసల్లి బిల్లైలి 11 రకఅ యుతిరు మిన్హా బివాహిద. సహీహ్ ముస్లిం షరీఫ్లోని హదీత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నమాజ్ 11 రకాతులు చేసేవారు. దానిలో ఒక రకాత్ ఫిత్ర్గా ఉండేది. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి రాత్రి నమాజ్ గురించి ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సలాతుల్ లైలి మత్నా మత్నా ఫఇదా ఖషియ అహదుకుము సుబ్హ సల్లా రకఅతన్ వాహిద తుతిరు లహు మా కద్ సల్లా. ఈ హదీత్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలోనిది. అంటే రాత్రి నమాజ్ 2 రకాతులున్నాయి. మీలో ఎవరైనా ఈ 2 రకాతులు చేస్తూ ఫజర్ సమయం ప్రవేశిస్తుంది అన్నటువంటి భయం కలిగితే ఒక్క రకాత్ విత్ర్ చెయ్యాలి. దీనివల్ల మొత్తం నమాజ్ బేసి సంఖ్యలోని నమాజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇషా తర్వాత నుండి ఫజర్ కంటే ముందు వరకు చదివే ఈ నమాజ్ ఏదైతే ఉందో దానినే విత్ర్ అంటారు, సలాతుల్ లైల్ అంటారు, ఖియాముల్ లైల్ అంటారు, తహజ్జుద్ అంటారు. దీనినే రమదాన్లో తరావి అని అంటారు. విత్ర్ కనిష్ట సంఖ్య గురించి చెప్పడం జరిగింది, 1 అని. అయితే 3, 5, 7, 9 వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్లు సహీ హదీతుల ద్వారా రుజువై ఉంది. విత్ర్ నమాజ్ చేసే ముస్లిం అప్పుడప్పుడు దుఆయ్ కునూత్ చేయడం కూడా చాలా మంచిది. ఇది రుకు తర్వాత సామాన్యంగా చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా రుకు కంటే ముందు చేస్తే కూడా అభ్యంతరం లేదు. అయితే ప్రతి విత్రులో కాకుండా అప్పుడప్పుడని ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విత్ర్ నమాజ్ గురించి చాలామంది సహాబాలు హదీసులు ఉల్లేఖించారు. అయితే వారిలో అనేక మంది సహాబాలు దుఆయ కునూత్ గురించి ప్రస్తావించలేదు. అందుగురించి ఎప్పుడైనా దుఆయ కునూత్ చేయకపోయినా ఎలాంటి పాపం లేదు. అయితే ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మనుమడైనటువంటి హజరత్ హసన్ రదియల్లాహు తాలా అన్హు గారికి నేర్పినటువంటి దువా చేయడం చాలా మంచిది. అల్లాహుమ్మ హదినీ ఫీమన్ హదైత్ వఆఫినీ ఫీమన్ ఆఫైత్ వతవల్లనీ ఫీమన్ తవల్లైత్ వబారిక్ లీ ఫీమా అఅతైత్ వఖినీ షర్ర మా ఖదైత్ ఫఇన్నక తఖ్దీ వలా యుఖ్దా అలైక్ إنه لا يضل من واليت ولا يعز من عاديت
تباركت ربنا وتعاليت نستغفرك اللهم ونتوب إليك. అయితే ఎవరైతే ఇమామ్గా ఉన్నారో, జమాత్తో నమాజ్ చేయిస్తున్నాడో, అతను ఈ దువాను బహువచనం అంటే తనకు తన వెనుక ఉన్న వారందరికీ ఈ దువా యొక్క లాభం కలిగే విధంగా అల్లాహుమ్మ హదినా ఫీమన్ హదైత్ వఆఫినా ఫీమన్ ఆఫైత్ ఈ జమా సేగాతో చదవాలి. ఎవరైనా ఎప్పుడైనా ఈ రాత్రి నమాజ్ చేయలేకపోతే వారు సూర్యోదయం అయ్యాక 10 నుండి 15 నిమిషాల తర్వాత నుండి జవాల్ కంటే ముందు వరకు, జుహర్ సమయం ప్రవేశించేకి ముందు వరకు ఈ వితర్ మరియు రాత్రి నమాజ్ కదా చేయవచ్చు. కానీ అప్పుడు బేసి సంఖ్యలో కాదు, 2, 4, 6, 8 ఈ సరి సంఖ్యలో పూర్తి చేయాలి.